హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఎస్ఐ కేసులో కొత్త ట్విస్ట్ మాజీ మంత్రి పెతానికి బిగుసుకుంటున్న ఉచ్చు ఏపీ ఈఎస్ఐ కుంభకోణంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విచారణ ఎదుర్కొంటున్న వేళ తాజాగా మరో మాజీ మంత్రి పితాన సత్యనారాయణ కుమారుడు సురేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది దీంతో ఈ కేసులో మాజీ మంత్రి పితాని మేడకు ఉచ్చు బిగుస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు మాత్రమే కాదు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పాత్ర కూడా ఉన్నట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి రెండు వేల పదిహేడులో కార్మిక శాఖ మంత్రిగా పితాని సత్యనారాయణ బాధ్యతలు నిర్వహించారు ఆ సమయంలో ఈఎస్ఐ డైరెక్టర్లుగా ఉన్న రవికుమార్ రమేష్లు ఇప్పుడు ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నారు అయితే తనపై వచ్చిన ఆరోపణలపై గతంలో స్పందించిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ విజిలెన్స్ నివేదికలో తన పేరు లేదని పేర్కొన్నారు తాను కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో డైరెక్టర్లు రవికుమార్ రమేష్ కుమార్ పై విచారణకు ఆదేశించానని తనపై వచ్చిన ఆరోపణల్ని ఆయన ఖండించారు కానీ తాజాగా ఈఎస్ఐ కుంభకోణంలో పితాని సత్యనారాయణ కుమారుడు సురేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసుపై కొత్త ఆసక్తి నెలకొంది అంతేకాకుండా పితాని దగ్గర అప్పట్లో పిఎస్ గా పనిచేసిన మురళీమోహన్ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు అయితే ఈ అంశంపై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఇప్పటికే ఏపీలో టీడీపీ నేతలు వరుసగా పలు కేసుల్లో ఇరుక్కుంటున్న వేళ ముఖ్యంగా ఈఎస్ఐ మందుల కుంభకోణంలో పితలను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తారా అన్న అనుమానాలకు తాజాగా వారు హైకోర్టును ఆశ్రయించడం ఊటమిచ్చింది ఏపీ డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ లో రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు జరిగిన అవినీతి ఆక్రమాలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేసి ఈఎస్ఐ అవినీతి జరిగినట్లుగా నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది ఈ కేసులో పలు కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు దర్యాప్తులో భాగంగా నూట యాభై కోట్ల వైద్య పరికరాల కొనుగోలులో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు ఏడు కోట్ల మందులు కొనుగోలులో అక్రమాలు జరిగినట్లుగా అవినీతికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు ఇక ఈ కేసులో నాటి ఈఎస్ఐ డైరెక్టర్లతో పాటు టీడీపీ హయాంలో నాడు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన సైతం అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఈ కేసును కోలంకుషంగా విచారిస్తున్నారు దీంతో పితాని సత్యనారాయణ కూడా అలర్ట్ అవ్వడం ఈ కేసులో పితాని మేరకు కూడా ఉచ్చు బిగుస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఇదే సమయంలో పితాని సత్యనారాయణ కుమారుడు సురేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఎందుకు ఆశ్రయించాడన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి